हेलो एवरीवन, वेलकम टू एम मल्टी हेल्दी ब्लॉग्स। डीएम मल्टी वाली, बीएससी मल्टी, फस्ट इयर वाली, सैकंड इयर वाली, थर्ड इयर वाली, ये लैब टेक्नीशियना क्रॉस मैचिंग अने टॉपिक चला इंपॉर्टेंट। ब्लड बैंक की संबंधी क्रॉस मैचिंग अने सो मेन ब्लड बैंक अनगा मन के ब्लड ग्रूप्स अने कदा। सो क्रॉस मैचिंग अने विधा चस्ारे चाल सिंपल गुर्तपेकु वीडियो स्किप लास्ट वरकू चूँगी। క్రాస్ మ్యాచింగ్ అనే ఈ టెస్ట్ చేయడానికి అంతకంటే ముందు మీకు బ్లడ్ గ్రూప్స్ గురించి నీట్గా తెలిసి ఉండాలన్నమాట। సో బ్లడ్ గ్రూప్స్ అనే ఈ యొక్క కర్ల్ లాన్స్టీనర్స్ లా అనేది మీరు నీట్గా తెలుసుకుంటేనే మీకు క్రాస్ మ్యాచింగ్ అనేది తెలుస్తుంది। సో ఏబీఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ గురించి అంటే గ్రూపింగ్ ఏ విధంగా చేస్తామో అనేది ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అది చూసేయండి। దాని తర్వాత ఈ వీడియో అనేది నీట్గా అర్థమవుతుంది। సో ఆ వీడియో నుంచి ఒక చిన్న చిన్న ఇంపార్టెంట్ టూ టాపిక్స్ అయితే చెప్తాను చూడండి। సో మనకి ఈ యొక్క యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండు కలిపితేనే మనకి అగ్లూటినేషన్ అనే ఒక ఇమ్యునాలజికల్ రియాక్షన్ అనేది వస్తుందన్నమాట। సో ఇక్కడ యాంటీజెన్స్ మన బాడీలో ఎక్కడ ప్రజెంట్ అయింటే, యాంటీజెన్స్ ఎక్కడ ప్రజెంట్ అయింటే, యాంటీబాడీస్ ఎక్కడ ప్రజెంట్ అయింటే అనేది తెలుసుకోవాల్సి ఉంది। సో ఈ యొక్క ఆర్బీసీ యొక్క సర్ఫేస్ పైన యాంటీజెన్స్ అనేవి ప్రజెంట్ అయ్యంటే, అదేవిధంగా యాంటీబాడీస్ అనేది ఈ యొక్క ప్లాస్మాలో ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట। సో ఇప్పుడైతే టెస్ట్లోకి వెళ్ళిపోదాం। ఈ యొక్క క్రాస్ మ్యాచింగ్ అనేది ఎందుకు చేస్తాము అంటే, ఇప్పుడు సపోజ్ బ్లడ్ మ్యాచ్ అయిన తర్వాత, సో బ్లడ్ గ్రూప్స్ అనేది మనం మామూలుగా ఒకరికి బ్లడ్ ఇవ్వాలి అంటే మనకి ఏం తెలియాలి, గ్రూప్ అనేది సేమ్గా ఉండాలి అని అనుకుంటాం కదా। సో ఈ యొక్క గ్రూప్ సేమ్గా ఉన్నప్పటికీ కూడా క్రాస్ మ్యాచింగ్ అనేది చేసిన తర్వాత క్లియర్ కట్గా వాళ్ళ బ్లడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు మనకేం కాదు అని మ్యాచ్ అవుతుంది। సో ఎటువంటి రియాక్షన్స్ అనేవి రావు అని ముందుగానే తెలుసుకోవడానికి క్రాస్ మ్యాచింగ్ అనేది ల్యాబ్లో చేయడం జరుగుతుందన్నమాట। సో అంటే వితిన్ ద బాడీ ఏ రియాక్షన్స్ అగ్లూటినేషన్ జరుగుతుందా లేదా అని ముందుగానే అంటే ట్రాన్స్ఫ్యూజ్ చేయకముందు ప్రీ ట్రాన్స్ఫ్యూజన్ చేసే టెస్ట్ అనేది క్రాస్ మ్యాచింగ్ అనే టెస్ట్ అన్నమాట। సో ఈ క్రాస్ మ్యాచింగ్ అనేది ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి చేయడం జరుగుతుంది। సో ఈ క్రాస్ మ్యాచింగ్లో మెయిన్గా టూ టైప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, ఒకటి వచ్చి మేజర్ క్రాస్ మ్యాచ్ అని, ఒకటి మైనర్ క్రాస్ మ్యాచ్ అని। మేజర్ అంటే ఏమి, ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి, సో మైనర్ అంటే చిన్నది కదా। సో మెయిన్గా డోనార్ దగ్గర నుంచి శాంపుల్ అనేది ఒక టూ ట్యూబ్స్లో కలెక్ట్ చేసుకుంటాం, ఒకటి ఈడిటిఏ ట్యూబ్ అండ్ ప్లెయిన్ ట్యూబ్। సో ఈడిటిఏ ట్యూబ్ ద్వారా మనకి హోల్ బ్లడ్ వస్తుంది అండ్ ప్లెయిన్ ట్యూబ్ ద్వారా మనకి సీరం అనేది వస్తుంది। సో డోనార్ నుండి ఏ విధంగా అయితే టూ ట్యూబ్స్ కలెక్ట్ చేసుకున్నామో అదేవిధంగా పేషెంట్ దగ్గర నుంచి కూడా టూ ట్యూబ్స్, ఈడిటిఏ ట్యూబ్ అండ్ ప్లెయిన్ ట్యూబ్, రెండిట్లో కూడా బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం। సో ఇవి రెండు మన దగ్గర ఉన్నప్పుడు, సో ఒకవేళ కొంతమంది డోనార్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే బ్లడ్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనము కరెక్ట్ అయిన బ్లడ్ బ్యాగ్ తెచ్చుకుంటాం కదా, సో పేషెంట్ కావాల్సింది। సో ఆ బ్లడ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో దాన్ని బ్లడ్ బ్యాంక్లో వాళ్ళు ఈ యొక్క క్రాస్ మ్యాచింగ్ గ్రూపింగ్ రెండు టెస్టులు చేసిన తర్వాత కంపాటబుల్ అయ్యింది, ఓకే ఈ యొక్క పేషెంట్కి ఈ యొక్క బ్యాగ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది అని తెలుస్తుంది। ఈ సపోజ్ డోనార్ అనేది డైరెక్ట్గా వచ్చింటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా బ్లడ్ అనేది తీసుకొని మనం టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట। సో ఈ మేజర్ క్రాస్ మ్యాచింగ్, మైనర్ క్రాస్ మ్యాచింగ్ చేసే ముందు మీకు కొన్ని తెలియాలి ఏంటంటే, మేజర్ క్రాస్ మ్యాచింగ్ ఏ విధంగా చేస్తాము, సో మేజర్ క్రాస్ మ్యాచింగ్, మైనర్ క్రాస్ మ్యాచింగ్ దీని యొక్క చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సో మెయిన్గా మనకి ముఖ్యం ఎవరు ఇక్కడ పేషెంట్కి ఈ యొక్క ట్రాన్స్ఫ్యూజన్ బ్లడ్ కావాలి అనే దానికి ముఖ్యంగా ఎవరు ఇక్కడ ముఖ్యము, డోనార్ అనేది ముఖ్యం। సో మేజర్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు ఇక్కడ, డోనార్ అనేవాళ్ళు పోషిస్తున్నారు, సో మీరు అది గుర్తుపెట్టుకోండి। సో మెయిన్ రోల్ ఏంటి, సో డోనార్ కాబట్టి ఇక్కడ మేజర్ క్రాస్ మ్యాచింగ్లో డోనార్ సెల్స్ అనేది అవసరం, ఈ యొక్క ఆర్బీసీ సెల్స్ అనేది మెయిన్గా అవసరం। సో మేజర్ క్రాస్ మ్యాచింగ్లో ఏంటి అంటే ఈ డోనార్ సెల్స్ ప్లస్ రిసిపియంట్ ఉంటారు కదా, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, సో వాళ్ళ యొక్క ప్లెయిన్ ట్యూబ్ నుంచి ఈ యొక్క సీరం అనేది అవసరం అన్నమాట। సో ఇవి రెండు కలిపి మనం టెస్ట్ చేస్తే, సో దాన్ని మేజర్ క్రాస్ మ్యాచింగ్ అంటాం। మైనర్ క్రాస్ మ్యాచింగ్ అనుకోండి, సో దాంట్లో ఈ యొక్క డోనార్ సీరం అనేది, సో సీరం అనేది సెలెక్ట్ చేసుకుంటాం, ఈ యొక్క రిసిపియంట్ దగ్గర నుంచి సెల్స్, ఆర్బీసీ సెల్స్ అనేది అంటే ఈడిటిఏ ట్యూబ్ ఉంటుంది కదా, సో దాంట్లో నుంచిన సీరం అనేది తీసుకొని టెస్ట్ చేస్తాం, అది మైనర్ క్రాస్ మ్యాచింగ్।
ఇప్పుడు మేజర్ క్రాస్ మ్యాచింగ్ యొక్క ప్రొసీజర్లో చూద్దాం. సో ప్రొసీజర్లో చూస్తే మనం ఆల్రెడీ ఈ యొక్క డోనర్ కానీ రిసిపియంట్ కానీ వాళ్ళ యొక్క ట్యూబ్స్ అనేది ముందు పెట్టుకోవాలి. సో ముందు పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ట్యూబ్లో మనము డోనార్ సెల్స్ అనేది తీసుకోవాలి. సో మేజర్ క్రాస్ మ్యాచింగ్ గురించి చెప్తున్నా, డోనార్ సెల్స్ అనేది తీసుకోవాలి. సో డోనార్ సెల్స్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ట్యూబ్ని మనం ముందుగానే నీట్గా లేబుల్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ రిసిపియంట్ సీరం అనేది 2 డ్రాప్స్ తీసుకోవడం జరుగుతుంది. సో 2 డ్రాప్స్ తీసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ఇంక్యుబేట్ చేయాలన్నమాట. 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఇంక్యుబేట్ చేసిన తర్వాత సో దాన్ని 8 మినిట్స్ అంటే మామూలుగా 30 మినిట్స్ చేస్తాము. సో 1 అవర్ వరకు చేయొచ్చు అన్నమాట. 1 అవర్ వరకు అదేవిధంగా పెట్టేసిన తర్వాత సో సీరంని డీకాన్ చేసేసిన తర్వాత సెల్స్ని వాష్ చేయడం జరుగుతుంది. సో వాష్ చేసిన తర్వాత AHG అని ఈ యొక్క రియజెంట్ అనేది మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ వరకు అదేవిధంగా వదిలేసేయాలి మిక్స్ చేసి. 5 మినిట్స్ తర్వాత సెంట్రిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. 1500 RPM 1 మినిట్ వరకు చేస్తే సరిపోతుంది. సో మనము మైక్రోస్కోపికలీ ఆ ట్యూబ్ని షేక్ చేసి మనము అగ్లూటినేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. లేకపోతే ఉంది అనిపిస్తే, అనిపించకపోయినా మైక్రోస్కోపిక్గా మళ్ళీ మనము ఈ యొక్క అగ్లూటినేషన్ కోసం క్లంపింగ్ ఆఫ్ ఆర్బీసీస్ జరిగినాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది మైక్రోస్కోప్. సో ఈ క్రాస్ మ్యాచింగ్లో మనకి ఒకవేళ అగ్లూటినేషన్ వచ్చింది అనుకో, మేజర్ క్రాస్ మ్యాచింగు, ఈ యొక్క బ్లడ్ అనేది సెట్ కాదు అని చెప్పేయచ్చు. ఒకవేళ అగ్లూటినేషన్ అనేది రాలేదు అంటే మళ్ళీ మైనర్ క్రాస్ మ్యాచింగ్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో మైనర్ క్రాస్ మ్యాచింగ్లో ఏం చేయాలన్నాను, డోనార్ యొక్క సీరం అనేది తీసుకొని రిసిపియంట్ యొక్క సెల్స్ కలపాలన్నమాట. సో రెండింటిని మిక్స్ చేసి సేమ్ ప్రొసీజర్ మనం ఇక్కడ మేజర్ క్రాస్ మ్యాచింగ్లో ఏ విధంగా చెప్పుకున్నామో అదే విధంగా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాము. బట్ ఇక్కడ ఈ యొక్క డోనార్ సీరం అనేది తీసుకుంటాం అండ్ రిసిపియంట్ సెల్స్ అనేది తీసుకుంటాం మైనర్ క్రాస్ మ్యాచింగ్లో. సో దీన్ని 37 డిగ్రీ సెల్సియస్ వరకు ఇంక్యుబేట్ చేసేసిన తర్వాత సో 1 అవర్ వరకు మనం ఇంక్యుబేట్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమమ్. ఇంక్యుబేట్ చేసేసిన తర్వాత సో దాన్ని పైన సీరంని డీకాన్ చేసేసిన తర్వాత సెల్స్ వాష్ చేసేసుకొని సో దాంట్లో AHG అనే ఒక రియజెంట్ అనేది కలిపి దాన్ని 1 మినిట్ అదేవిధంగా మిక్స్ చేసి వంచేసి దాని తర్వాత సెంట్రిఫ్యూజ్ చేసి, సెంట్రిఫ్యూజ్ వచ్చి 1 మినిట్ సరిపోతుంది 1500 RPMలో. సో దాని తర్వాత మనం మైక్రోస్కోపికల్ అంటే కంటి చూపుతో మనం చూసిన తర్వాత అగ్లూటినేషన్ క్లంపింగ్స్ ఏదైనా ఉన్నాయా అని చూసి, లేకపోతే కూడా మైక్రోస్కోపికలీ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అగ్లూటినేషన్ అనేది రాకపోతే సో ఆ యొక్క బ్లడ్ అనేది కంపాటబుల్. సో కంపాటబుల్ అంటే సెట్ అవుతుంది, రెండు కూడా ఓకే అని అనమాట. ఇన్కంపాటబుల్ అంటే ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది ఎటువంటి పరిస్థితుల్లో మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు బ్లడ్ అనేది. సో అప్పుడు మనం రిజెక్ట్ చేస్తాం అన్నమాట డోనార్ని. సో ఇప్పుడు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీసీకి రులెక్స్ ఫార్మేషన్ ఉంది. రులెక్స్ ఫార్మేషన్ ఆ యొక్క ప్రాపర్టీ, ఆ లక్షణం ఉంది ఆర్బీసీకి. అంటే పైల్స్ ఆఫ్ కాయిన్స్ లాగా, అంటే కాయిన్స్ ఒకదాని మీద నిలబెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆర్బీసీస్ వస్తాయి కదా, దాని యొక్క లక్షణం కదా. సో అందుకు ఒకవేళ అది చూసి మనము ఈ కంపాటబిలిటీ లేదు, అగ్లూటినేషన్ ఉంది అని అనుకుంటాము, సో ఆ యొక్క మిస్టేక్ చేయకుండా నీట్గా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మేజర్ క్రాస్ మ్యాచింగ్ అండ్ మైనర్ క్రాస్ మ్యాచింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.